Mango. వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ప్రతి నెల నిర్వహించాల్సిన సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేష్, మధు డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వహించాల్సిన సమావేశం హఠాత్తుగా వాయిదా వేయడంపై చర్చించేందుకు వారంతా శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ని కలిసి సమస్యల్ని వివరించారు. దీనిపై కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ వార్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా వాటిపై చర్చించేందుకు చైర్మన్ తో పాటు కమిషనర్ ఎందుకు చొరవ చూపడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఏరియా ఆసుపత్రిలో వ్యర్థాలు వారు డ్రైనేజీలో కలుస్తుండడంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే కాకుండా వార్డుల్లో దోమలు తీవ్రంగా ఉన్నా పాలక వర్గం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఇతర కౌన్సిలర్లు తమ సమస్యల్ని వివరించారు. నర్సీపట్నం కానీ, బుట్టిపల్లి కానీ, బలిగట్టం కానీ మున్సిపాలిటీ అంతా సమస్యల్లో మునిగిపోయి ఉంది. ఈ సమస్యల గురించి ప్రతి మీటింగ్లో కూడా మేము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటానంటే ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మీటింగ్లోనే చర్చించుకొని అక్కడి నుంచి ఏ విధంగా అయితే మేము వెళ్ళాలని చేసుకుంటాం. అలాంటిది ఈ మీటింగ్లో మా వార్డు యొక్క సమస్యలు కానీ, అలాగనే మా బోర్డు సభ్యులు అందరి సమస్యలు కూడా చర్చించుకొని మరి వాళ్ళకి ప్రజలకు ఏ విధంగా అయితే చేయాలనే ఉద్దేశంతో ఈ నెల మీటింగ్లో మేము చర్చించుకోవాలని మేము అనుకున్నాం. కానీ ఈ నెల మీటింగ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని మేము అడిగి కొన్ని కనీసం అందుబాటులో ఉంటే చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ ఉంటే ఏమైనా మా సమస్యలు చెప్దామని మేము వచ్చాం. వస్తే కమిషనర్ లేదు, చైర్పర్సన్ లేదు, లేకపోతే ఎవరో ఇన్ఛార్జ్ ఇచ్చారట ఆయన మేము చెప్పి వెళ్దామని వచ్చాం. నేను ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఈ సమస్యలన్నీ కూడా ఇంపార్టెంట్ సమస్యలే మేము చర్చించుకుంటాం. మేము కరోనా టైంలో మీటింగ్ వద్దమ్మా, చాలామంది ప్రజలు చనిపోతున్నారు, హాస్పిటల్ వాళ్ళు అయిపోయి ఉన్నారు, వద్దు, కనీసం జూమ్ కాల్లో మనం మాట్లాడుకుందామని చెప్పేసి చైర్పర్సన్కి కమిషనర్కి మేము లెటర్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు యాక్సెప్ట్ చేయకుండా ఒక ఆన్సర్ చెప్పకుండా మీటింగ్ పెట్టేశారు ఆఫీసులో. మరి అత్యవసర ఆ టైంలోనే మీటింగ్లు పెట్టినటువంటి మనుషులు మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదండి? ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు? మళ్ళీ మీటింగ్ పెట్టాలంటే ఇది 30 రోజులు, అది 30 రోజులు, 60 రోజుల వరకు కూడా మీటింగ్ లేనట్టే కదా. అది మళ్ళీ వచ్చి నెలాఖరికి ఎప్పుడు పెడతా వాళ్ళు. అది గురించి నా వార్డుకు ఒకటే నేను వస్తే ప్రధాన సమస్య అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఒక 4 సమస్యలు చెప్తాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నర్సీపట్నం ముఖద్వారం ఒక 3 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఉన్నటువంటి నర్సీపట్నం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యర్థం అంతా కూడా మా వార్డులో కాలువ నుంచి బయటకు వస్తుంది. ఆ వ్యర్థం గురించి మేము డ్రైనేజ్ గురించి చెప్పుకుంటే సంవత్సరం పెట్టి కూడా నేను అడగడం జరుగుతుంది. చైర్పర్సన్ అడుగుతున్నాం, కమిషనర్ని అడుగుతున్నాం. వారు రోజుకు ఒకటి ఒక మీటింగ్లో ఒక నిధులు అంటారు, ఒక మీటింగ్లో ఒక నిధులు అంటారు, ఒక మీటింగ్లో ఒక నిధులు అంటారు. కొన్ని ఏదో నిధులు ఇవ్వండి అమ్మా, ఆ డ్రైనేజ్ నేను చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ కూడా ఇప్పుడు వరకు ఆన్సర్ చెప్పలేదు. దాన్ని ఏ నిధులో తెలిసో టెండర్ పిలవలేదండి. ఒక 20 లక్షలు శాంక్షన్ అయింది చెప్తారు, టెండర్ అది ఒక సమస్య అండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సమస్య. ఆ మురికి వల్ల మా జనాలు అక్కడ ఉన్నటువంటి వార్డులో సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ జ్వరాలు పెట్టుకుని పడుకుంటున్నారు. అది ఒక సమస్య అండి. సెకండ్ వన్, మన మా వార్డులో సమస్యలు నేను చెప్తున్నాను. మా వార్డులో ఈ రోజుల్లో కూడా వీధి దీపాలు లేక ఎడుస్తున్నాం అంటే ఇంత దౌర్భాగ్య స్థితి నేను ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే 2 రోడ్లు ఎలక్ట్రికల్ పోల్స్ లేవు, లైట్ లేదు. ఎలక్ట్రికల్ పోల్స్ గురించి ఉన్నాకంటే మా వార్డు, శ్రీకాంత్ వార్డు రెండు కూడా 26, 27 కంబైన్ అనమాట, రెండు కలిసి ఉంటాయి. ఈ పార్కింగ్ మిషన్ వాళ్ళు ఏం చెప్తారు, నీ వార్డు వరకే నేను కడతాను, 2వ వార్డు నేను కొడతాను, తర్వాత ఎప్పుడు కొడతాను.